ఈ క్రమంలో బెదిరింపులు లేకపోతే భూషణాలు విపరీతం. ఒక స్టేజ్లోనేమో మీ మీద అత్యాత్మం కూడా జరిగిందని చెప్పారు. ఎక్కడది జరిగింది? యాక్చువల్గా ఇది ఇప్పుడుదాకా నేను అక్కడ బయట చెప్పలా, ఫస్ట్ టైం చెప్తున్నా. నన్ను జైలుకి తీసుకెళ్లారు కదా, జైలు కూడా యాక్చువల్గా నా మ్యాజిస్ట్రేట్ ఏమో 2 హాస్పిటల్స్కి తీసుకెళ్ళమని, అవును, తిరిగి మళ్ళీ రిపోర్ట్ ఆవిడకి ఇమ్మంటే హైకోర్టు హైకోర్టు చెప్పింది, మెజిస్ట్రేట్ కూడా మెజిస్ట్రేట్ కోర్టు కూడా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ మెజిస్ట్రేట్కి కూడా ఇవ్వాలా, అవును, నన్ను మళ్ళీ ఆవిడ దగ్గర ప్రజెంట్ చేయాలి, డైరెక్ట్గా జరిగి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తున్నాం రండి అని చెప్పి నన్ను గుంటూరు హాస్పిటల్ నుంచి తీసుకుని బయలుదేరి ఏదో మెజిస్ట్రేట్ అన్నారు, ఏదో కోర్టు హాల్ అంతకుముందు ఒకసారి వెళ్ళాం కాబట్టి ఏంట్రా ఈ కోర్టు తలుపులు ఏమి లేవని చెప్పి చూస్తే కట్ చేస్తే కేంద్ర జిల్లా కారాగారం అని ఉంది. ఇదేంటి కోర్టు అన్నారు ఎక్కడ తీసుకొచ్చారంటే దిగబాయ్ అని చెప్పి తోసిదొబ్బారు. అంటే ఆ లోపలికి అంత రఫ్గానే మాట్లాడారు వాళ్ళు. చిచ్చి రఫ్ అంటే జనరల్గా వాళ్ళు కానిస్టేబుల్స్ వాళ్ళు అంత వాళ్ళకి ఏమైంది అంటే వాళ్ళు ఏంటంటే ఇలా మాట్లాడారంటే అక్కడ ఒక ఆత్మ పరవశిస్తుంది, ఒక ఇంక్రిమెంట్ వస్తే రావచ్చు, లేకపోతే ఏదన్నా వేరే పారితోషికం, తాడేపల్లి ఆత్మ పరవశిస్తుంది అని చెప్పి మామూలుగా కాదు ఆడిబుల్. సో వాళ్ళు జైలుకి వెళ్ళి తీసుకెళ్ళాక లోపల జైలుకి తీసుకెళ్ళిన తర్వాత సరే ఏదో చూపెట్టారు, ఏదో ఆ కటకటాలు అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి, ఈ రూమ్లోనే గతంలో జయదేవ్ గారిని పెట్టామండి అని చెప్పి చెప్పారు. ఇది మా జైల్లో ఉన్న బెస్ట్ రూమ్ సార్ ఇది అని, ఏదో చిన్న రూము, ఏదో అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఉంది కానీ నేను నడిచే పరిస్థితి లేదు, ఇలా కాళ్ళు అవును వాపులు. సరే ఏదో జైలర్ గారిని సార్ ఇక్కడ మాకు స్నానం చేయడానికి ఏమన్నా ప్రయోజనం ఇవ్వండి, నాకు కుర్చీ ఉండాలి, ఎందుకంటే నుంచుని స్నానం చేయలేము, మరి కాలు చూస్తే ఇలా వాసిపోయినాయి కదా అంటే పాపం నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రి తలుపులు వేసేస్తారు, ఆరైతే వేసేయాలంట, కరెక్టాలి అది తలుపు వేసేయండి, ఎప్పుడూ కరెంటు పోదంట. ఆ రోజు 2 కరెంటు పోయింది. జనరేటర్ ఉండాలి, జనరేటర్ ఎప్పుడు పని చేస్తుందంట, ఆ రోజు పని చేయలేదు, ఆ రోజు పని చేయలేదు. నేను సమ్మర్ అది మే 15 తారీఖు కదా, మే 16 గాలేదు. సో కొంచెం ఈ ఫ్యాన్ గాలితో పాటు మామూలు గాలి వేస్తుందని చెప్పి నేను మంచాన్ని తోసుకుని ఆ కరెక్టాలకు దగ్గరగా పెట్టుకుని పడుకునే ప్రయత్నం చేస్తామంటే కరెంటు పోయింది. ముందే అడిగాను ఏదో ఓడంబాస్ క్రీమ్ ఉంటే ఇవ్వండి బాబు, దోమలు కూడా ఉన్నాయి. ఓడోమాస్ క్రీమ్ లేదండి, ఇంకప్పుడు వెళ్తానికి కుదరదన్నా. కరెంటు తీసేశారు కదా, మళ్ళీ ఎవడన్నా వచ్చి అందులోంచి ఏమన్నా కొడతాడేమో అని చెప్పి నేను మంచం పెద్ద వెనక్కి లాగడానికి ఏమి లేదు, చిన్నది కదా, అది చిన్న గది, ఒక 2-3 అడుగులు వెనక్కి లాగి మళ్ళీ గాలి కోసం, ముందు మొహానికి గాలి కోసం చూసుకుంటాం కదా, మళ్ళీ రివర్స్లో వెనకాల బాత్రూమ్ తలాడు పెట్టి పోయి కాళ్ళు అట్టకపోయి కాళ్ళు ఇలాగా కొంచెం దగ్గరికి లాక్కుని పడుకున్నా. సో మళ్ళీ వచ్చింది, వచ్చిందిరా బాబు అని చెప్పి మళ్ళీ ఏదో అక్కడ లైట్ మటుకు వేసుంతరా బాబు అని ఆ సెంట్రీకి చెప్పి బయట మళ్ళీ వీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ 20 మళ్ళీ కరెంటు మళ్ళీ వేసి మళ్ళీ బతి చూడే అనుకుంటే వెనక్కి వెళ్ళి అందులో అంతే కన్నాలు ఎంత ఉంటుంది కదా గ్యాప్, మనిషి అంటే పట్టడు కానీ చెయ్యి పడుతుంది. అందులోనూ ట్రాక్ రికార్డ్ వెరీ బ్యాడ్ ట్రాక్ రికార్డ్ కదా, గతంలో చాలామంది సాక్షులు జైల్లో లేచిపోయారు, అది ట్రాక్ రికార్డ్, ఇది మామూలు ట్రాక్ రికార్డ్ కాదుగా అందుకని చెప్పి ఉంటే నెక్స్ట్ డే నేను ఏదో స్నానం చేసేటప్పుడు ఎవరో ఒకడు ఖైదీ నాకు నీళ్ళు అది తీసుకొచ్చాడు, ఏదో థ్యాంక్స్ చెప్పా, ఏదో ఖైదీ. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక 4 తర్వాత ఒకటి ఫోన్ చేశాను, సమ్ ముస్లిం నేమ్ ఫోన్, డిపిఎమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, ఈ ఫోటో డిపి ఉంది, ఎవడన్నా తిడతానికి ఉంటుందా అని చెప్పి నేను ఎత్తలా, అదే పనిగా ఫోన్ చేస్తున్నాడు 20-30 బ్లాక్లో పెట్టేద్దాం అనుకునే లోపు చాలా ఫోన్లు బ్లాక్లో పెట్టేస్తా, ఈ ఫ్యానటిక్స్ చేసి ఫోన్ బ్లాక్లో పెడదాం లోపు సార్ నీడ్ టు టాక్ 1 మినిట్ సార్ ప్లీజ్ సార్ అని ఏదో ఉంది మెసేజ్.
సరే ఏదో ఉందాలే తిడత తిట్టేసి పెట్టేద్దాలని చేశా. సార్ నమస్కారం సార్, నేను మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఇచ్చాను కదా సార్, స్నానం చేయడం, ఏదో పేరు హుస్సేనో ముస్లిం నేమ్. ఓహోహో నీకు శిక్ష అయిపోయిందా? శిక్ష అయిపోయిందా? నువ్వంటే జైలు స్టాఫా లేకపోతే జైలు స్టాఫా నువ్వు లేదంటే అక్కడ ఏదన్నా టైప్లో అడిగా. లేదు సార్, నేను చెక్ బౌన్స్ కేసులో నన్ను జైల్లో పెట్టారు మీరు రావటానికి ఒక రెండు రోజుల ముందే. తర్వాత మరి ఇప్పుడు వచ్చే బయటకంటే మీరు అయిపోయిన ఒక రెండు మూడు రోజులకి నేను వచ్చాను అన్నాడు. ఓహో అలాగా తొందరగానే, నీకైతే 14 రోజులు లేదనమాట, నాకులాగా నువ్వు కూడా వచ్చావన్నమాట, వెరీ గుడ్ అమ్మా. ఏంటి ఎక్కడ ఉంటావు ఏంటంటే నేను బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేస్తానండి అన్నాడు. చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, నేను బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేస్తానండి. నాకు ఒక్కసారి అసలు హెల్మెట్ అర్థం కాల, నువ్వు బెంగళూరులో పనిచేసేవాడు అయితే గుంటూరులో చెక్ బౌన్స్ కేసు ఏంట్రా అన్న. అవన్నీ అడగొద్దండి, బట్ నేను మీరంటే నాకు చాలా ఇష్టం. అప్పటికే మన రచ్చబండలన్నీ బాగా రెగ్యులర్గా చూసేవాడు అనమాట. మీరంటే నాకు చాలా ఇష్టం సార్, అన్నీ అడగొద్దు, బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఓకే, సో అట్లా ప్లాన్ జరిగింది జైల్లో. అంటే ఇప్పుడు దాకా అసలు ఎవరికి కూడా చెప్పలేదు. అంటే అట్లాంటి అతను ముస్లిం జెంటిల్మెన్, అతను చెప్పింది నేనుండేది బెంగళూరు, బెంగళూరులో ఉండేవాడు గుంటూరులో చెక్ బౌన్స్ కేసు ఎందుకుంటుందండి? అంతేగా, అది ఎప్పుడు నన్ను చెక్ అయితే నన్ను పలానా తారీఖుకి అరెస్ట్ చేసి ఇక్కడ వెయ్యాలి అనేది ఇదంతా ముందే స్క్రిప్ట్ రాసేసుకున్నారు. అంటే ఉండొచ్చు, ఒకవేళ గుంటూరు అతనికి చెక్ ఇచ్చి అది ఏదైనా బౌన్స్ అయితే తప్ప ఉన్నా బెంగళూరులో పనిచేసేవాడు నేను వెళ్ళటానికి 2 రోజుల ముందు ఉంటాం, అది డెఫినెట్ గా సస్పీషియస్ గా, అందులో అనుమానం లేదు. సో మీరు జాగ్రత్తగా ఉండండి సార్, నేను మీ అభిమాని కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అతను నాకు టచ్లో లేడు, నెంబర్ కూడా మార్చేసినట్టున్నాడు. మరి అతను అడగలేదా మీరు నీకేమైనా చెప్పారా నన్ను ఏమైనా చేయమని? అదే, అందుకే అడిగితే అయ్యాం అడగొద్దు అన్నాడు. అడగొద్దన్నాడు అయ్యాం అడగొద్దండి, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. సో అది నిజమైతే కనుక మీకు మీ ఆయువు గట్టిదే. అసలు అనుకున్నప్పుడే అనుకుంటున్నప్పుడే నాకు 5 గ్రాఫ్ట్లు అండి నాటు, దానికి ముందే 4.5 నెలల ముందు అయింది. అవును, ఒకడు వచ్చి ఒక కానిస్టేబుల్ గుండెల మీద కూర్చున్నాడు కాసేపు, ఎక్కువసేపు కూర్చుంటే మరి అప్పుడే పోయేవాళ్ళు ఏమో. సో అప్పుడే తెల్లారేటప్పటికే పోతారని కూడా అనుకుని ఉండొచ్చు. బాగా ఏడ్చారా కొట్టినప్పుడు? కొట్టినప్పుడు కేకలేశా, ఏడుపు అదే ఏడుపు బాధ అన్ని బాధ. అంటే అక్కడ కొడితే సార్ అంత సెన్సిటివ్ అని నాకు తెలియదు, పాదాలు అక్కడ కొడితే సార్ బుర్రలో అవును ప్రకంపనలు వస్తాయి. ప్రకంపనలో 1000 వోల్ట్లు వోల్ట్లు గమ్మత్ ఏంటంటే, ఆ నెక్స్ట్ డే డాక్టర్ వచ్చాడు చెప్పలేదు. నేను కాలు వాసిపోయి ఉన్నాయి, అలా కూర్చున్నాను, అదేదో బీపీ చూశాడు, అంతంటే 165/110 అన్నాడు. అమ్మ బాబా అన్నాడు, రాశాడు చూసా 120/80. అదేంటి డాక్టర్ గారు మీరు చెప్పారు ఎలా రాస్తున్నారు అంటే, అంతే రాయమన్నారని అన్నాడు. సరే అయితే ఇది రిపోర్ట్ చేయండి, నేను నడలేకపోతున్నాను వాసిపోయింది కదా, బ్లడ్ క్లాట్స్ నల్లగా పాదం లోపల నల్ల చారలు, దానికేమో సర్వేసెస్ అని చెప్పి ప్రచారం చేశారు. ప్రచారం చేశారు. సో ఇది కొంచెం నోట్ చేయండి అన్న, మేము మళ్ళీ బీపీ ఇయ్యానండి, అది నేను రాయకూడదు, బట్ మీకు ఒక అడ్వైజ్, చాలా డేంజర్ ఇది, ఆ బ్లడ్ క్లాట్స్ దే ట్రావెల్ పైకి వెళ్తాయి, పైకి వెళ్తాయంట. లక్కీగా ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ వాడాలి మామూలుగా కొట్టినప్పుడు. నేను ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నాను, బ్లడ్ థిన్నర్స్ ఆల్రెడీ నేను వాడుతున్నాను.
సో అది వార్త అది ఇండైరెక్ట్గా దానికి పనిచేసింది పనిచేసింది ఇది మీకు ఆ బ్లడ్ క్లాట్స్ వెళ్తే సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చచ్చిపోతారు ఇట్స్ వెరీ డేంజరస్ ఇది సో మీరు యూ గాట్ టు బి వెరీ కేర్ఫుల్ ఇది నా అడ్వైస్ సార్ బట్ మాకు వీ హ్యావ్ అవర్ ఓన్ థ్రెట్స్ సో అందుకని నేను మీ బీపీ ఇంతే ఉందని రాస్తున్నాను అంత బాగుందని రిపోర్ట్ ఇవ్వమని నాకు వార్నింగ్ ఇచ్చి పంపారు దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు మీరు జాతకం లేకపోతే యూ హ్యావ్ లైఫ్ రిస్క్ అని చెప్పి ఓకే చెప్పారు